విజయవాడలో వరద నీరు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్ చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్ ఏంటి? నిన్నటి మేర వరద అక్కడ తగ్గుతూ వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రవాహం ప్రజెంట్ అప్డేట్స్ ఏంటి? సతాజ్, ఏదైతే వరద అనేది ఆదివారం రోజుల తర్వాత తగ్గుముఖం అయితే పట్టుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్న మన ఏరియా సింగనగర్ ఏరియాలో కూడా మనం ఉన్నాము. ఈ సింగనగర్ ఏరియాలో కూడా పూర్తిగా వరద అనేది కొంచెం ప్రభావం పూర్తిగా కూడా తగ్గిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం చూపిస్తున్న ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది దాదాపుగా కూడా మన గోడ మీద కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ వాటర్ అనేది గత 4 రోజులుగా అంత హైట్లో వరకు కూడా ఇప్పుడు మనిషి అనేది అక్కడ గోడ మీద ఎల్లో కలర్ నుంచి అరవడి అతని మీద ఇంకా 2 అడుగులు పైకి అరవడి అనేది కనపడతా ఉంటే చూసుకోవచ్చు. 5 నుంచి 7 ఆదివారం మీద ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆ హైట్ నుంచి దాదాపుగా 3 రోజుల పాటు ఇక్కడే ఫ్లో అయిన పరిస్థితి కనిపించింది. కానీ ఉదయం నుంచి కూడా నిన్న నా సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు కొంత తగ్గుముఖం అయితే పడుతున్న ప్రమేరు నుంచి ఉందో అది ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వాటర్ అనేది ఈ సింగనగర్ ఫ్లైఓవర్, దాబా కొట్లూరు సెంటరు, తర్వాత గంగానమ్మ గుడి, తర్వాత బొంబే కాలనీ, జూటు సంబంధించిన ఉన్న ప్రకాష్ నగరు, శాంతి నగరు, నందమూరి నగరు, అలాగే జక్కంపూడి కాలనీ, ఈ కూడా లెవెల్ అనేది 11 అడుగుల మేర కూడా వాటర్ అనేది పోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు క్రమేక్రమేణా 4 అడుగుల నుంచి 5 అడుగుల మేర వాటర్ అనేది కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటుంది. ఈ వాటర్ అనేది ఫ్లో అనేది మొత్తం బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా బుడమేరుకు సంబంధించి ఏదైతే కాలువ ఉందో, ఒకటి మెయిన్ కాలువ కృష్ణానదికి ఆపోజిట్కి వెళ్ళే కాలువ దగ్గర అక్కడ తెగటంతో వాటర్ అనేది నగరం మీదకి రావడం జరిగింది. ఇప్పుడు నగరంలో ఉన్న బుడమేరు కాలువ నగరం మధ్యలో నుంచి కూడా పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మధురా నగర్లో దేవీనగర్ మధ్య రైల్వే వంతెన ఉంటుంది. ఆ రైల్వే వంతెన దగ్గర నిన్న ఉదయం 6 గంటల 7 గంటల సమయంలో ఆ గండి అనేది ఒకటి పట్టడం జరిగింది. చిన్న గండి పడింది, సాయంత్రం కల్లా అది చాలా విస్తారంగా వెళ్ళిపోయి పెద్ద గండి అనేది ఏర్పడటం జరిగింది. అక్కడ ప్రవాహం అనేది ఎక్కువగా కూడా అడులాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఏలూరు కాలువకి బుడమేరు కాలువ మధ్యలో ఉంటుంది. ఆ రోడ్డు అనేది కట్ అవటం జరిగింది. ఆ కట్ అవటం నేపథ్యంలో బుడమేరు కాలువలో ఉన్న నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఏలూరు కాలువకి డైవర్ట్ అయిపోవడం జరిగింది. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి ఏలూరు కాలువకి నీళ్ళు అనేది కెనాల్స్ ద్వారా విడుదల చేస్తూ ఉంటారు. మనకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నిన్న 2 రోజుల క్రితమే ఏలూరు కాలువలోకి నీళ్ళు అనేవి కెనాల్స్ ద్వారా ఆపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బుడమేరు కాలువకి గండి పడినా ఆ వాటర్ అనేది ఏలూరు కాలువలోకి డైవర్ట్ అవటం వల్ల నగరంలో ఉన్న వరద ప్రభావం కూడా కొంత తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నగరం మీదకి రావాల్సిన వాటర్ అంతా ఏలూరు కాలువలోకి డైవర్ట్ అయిపోవటం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా ఏలూరు కాలువలోంచి ఇటు సముద్రానికి నిన్న ఉదయం నుంచి కూడా జనం దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది జనం అయితే బయటికి వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఏదైతే బుడమేరు కాలువ నుంచి వరద అనేది బయటికి వచ్చిందో చరంగా వచ్చిందో గంటల్లోనే నిండిపోయి 10 అడుగుల మేర నీళ్ళు అనేది చరంగా వచ్చిందో గంటల్లోనే నిండి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మరోసారి ఏమన్నా వస్తుందా, ఈ వరద మొత్తం క్లియర్ అయితే అప్పుడు ఇళ్ళకి చేరుకుంటామని ముందుగానే ప్రభావం తగ్గిన వెంటనే వరద అనేది తగ్గిన వెంటనే కొంచెం లోతు తగ్గిన వెంటనే ఎవరైతే ఉన్నారో కుటుంబాలతో సహా మొత్తం అందరూ కూడా శరణార్థులై ఇటు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్ కి వెళ్ళిపోతా ఉన్నారు. దాంతోపాటు అంతేకాకుండా వాళ్ళ చుట్టాలు వెళ్ళకు కానీ పక్క జిల్లాలో ఉన్న వాళ్ళ బంధువులు వెళ్ళకు కానీ అలా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు చేరుకుంటున్న జిల్లాలో ఉన్న వాళ్ళ బంధువులు వెళ్ళకు కానీ అలా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు చేరుకుంటున్న కాలనీ ఏదైతే ఉన్నాయో ఆ కాలనీకి అయితే ఇప్పుడిప్పుడే కొంతమంది లోపలకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అదే సమయంలో పారిశుద్ధ్య విషయంలో కూడా ప్రభుత్వం చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఎప్పటికప్పుడు క్లీనింగ్ అనేది చేస్తున్న ప్రక్రియ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే విషజ్వరాలు కానీ విషవాయువాలు కానీ అట్లాగే వ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం వరద వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలోనే ఎక్కువగా సీజనల్ వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దాదాపుగా ముందుగానే దిద్దుబాటు చర్యలు అనేది వర్షాకాలం ముందు చేసుకుంటూ వస్తూ ఉంది. కానీ అనుకోని ఉపద్రవం విజయవాడకి రావడంతో మరింత జాగ్రత్తగా ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా కనిపిస్తూ ఉంది. దానికనే ముందుగానే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి పారిశుద్ధ్యం ఎక్కడ ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఇట్లా క్లీనింగ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ కుప్పలను ఏర్పాటు చేసి వెంటనే ఆ వాహనాలని
ఏదైతే పురపాలక సంఘానికి సంబంధించిన వాహనాలు, నగరపాలక సంబంధించిన వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆ చెత్తని తీసుకువెళ్తూ దూరంగా ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకి తీసుకువెళ్ళి వాటిని పడేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడైతే మొత్తం సింగనగర్ ప్రాంతం నుంచి లోపలికి సహాయక చర్యలు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి ఆహారం కానీ, వాటర్ బాటిల్స్ కానీ, మెడిసిన్స్ కానీ, అలాగే పాల ప్యాకెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, స్నాక్స్ కానీ, ఇట్లన్నీ కూడా వాహనాల ద్వారా, హెవీ వాహనాల ద్వారా పూర్తిగా కూడా ఇటు నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోపల విరుక్కున్న వారికి కూడా ఏదైతే కాలనీలు ఉంటా ఉన్నాయో, నందమూరి నగర్ కానీ, తోటలవల్లవీధి కానీ, అలాగే మొత్తం ఏదైతే జక్కంపూడి కాలనీ కానీ, ఆంధ్రప్రభ కాలనీ కానీ, ఇవన్నీ లోపలికి, ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచే కొంచెం ఈ వరద అనేది తగ్గుముఖం పడుతూ ఉన్న నేపథ్యంలో ఈ సింగనగర ఫ్లైఓవర్ నుంచి ఒక్కొక్క వెహికల్ లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆహారం అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఆహారం అందించాలంటే చాలా కష్టసుహంగా మారిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వెహికల్స్ స్వయంగా లోపలికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఏ కాలనీకి ఆ కాలనీకి పెద్ద పెద్ద లారీలతో వాటర్ బాటిల్స్, అలాగే బిస్కెట్స్, పాల ప్యాకెట్స్, ఆహారం ఇలా అన్నీ కూడా పంపిణీ చేస్తుంది. నిన్న మధ్యాహ్నం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం బిగ్ టీవీ తరపు నుంచి కూడా ఇక్కడి నుంచి బాంబే కాలనీ లోపలికి దాదాపుగా 7-8 కిలోమీటర్ల లోపల ఉంటుంది, అక్కడికి కూడా నీళ్ళలోనే నడుచుకుంటూ వెళ్ళి మరీ వాళ్ళ సమస్యల్ని మనం ప్రసారం చేశాము. ఈ నేపథ్యంలోనే అక్కడ అసలు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది, ఎందుకంటే బిగ్ టీవీ నుంచి వెళ్ళిన మనకి అక్కడ సిచ్యువేషన్, ప్రజల యొక్క ఆక్రోషం, ఆవేదన చాలా హెవీగా వినిపడిన పరిస్థితి. ప్రభుత్వం ఎందుకంటే ఈ అంత ఆహారం, అక్కడ ఉన్న ప్రజలు దాదాపుగా వేల సంఖ్యలో ఉంటారు, వారందరికీ ఆహారం సప్లై చేయాలన్నా చాలా ఇబ్బందితో ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి పడవల్లో ఎంత పంపించినా అక్కడ బలవంతులు మాత్రమే వచ్చినట్టు తీసుకెళ్తున్నారు. మామూలు వాళ్ళకి, పేషెంట్లకి, అలాగే అక్కడున్న వృద్ధులకి, చిన్నపిల్లలకి ఆహారం అనేది పూర్తి స్థాయిలో అందట్లేదనే విషయాన్ని అక్కడ ఉన్న ప్రజలు చెబుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. అందుకనే ఇప్పుడు, ఎందుకంటే పడవలు పూర్తి స్థాయిగా వరద ప్రవాహానికి పోలేవు కాబట్టి ఇప్పుడు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగా అన్ని కాలనీలకి అదే సిచ్యువేషన్, నిన్న మధ్యాహ్నం నుంచి ఆహారం పంపిణీ కానీ పునరుద్ధరణ అనేది జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ప్రభుత్వం ఆహార ఏర్పాట్లు, త్రాగునీరు ఏర్పాట్లు చేస్తూ ఉంటే మరోపక్క స్వచ్ఛంద సంస్థలు కూడా మేము సైతం అంటూ పాల్గొంటూ కూడా వారికి ఆహారం అందించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడే నగరం అనేది తేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది, వరద నుంచి బయటపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం సహాయ చర్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే మరింత వేగవంతంగా చేసేందుకైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సత్తాస్ రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. రెడ్డి కుమార్.